గుంటూరు జిల్లా దాచేపల్లిలో సాయంత్రం 4 గంటల నుంచి వ్యాపార దుకాణాలు మూసివేయాలని తహసీల్దార్ గరణిపూడి లేవి తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మండల సై అధికారుల సమావేశం అనంతరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న కరోనా దృష్ట్యా ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేటి నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాపార దుకాణాలు ఉంటాయని ఆ సమయంలో మాత్రమే ప్రజలు వారి వారి అవసరాలకు సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు అందరూ తప్పక మాస్కులు ధరించాలని వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామారావు, ఎస్ఐ బాలనాగిరెడ్డి, ఈఓపీ ఆర్డీ రత్నం, మున్సిపల్ ఏఏ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు 6 గంటల నుంచి మాత్రం ఉదయం 6 గంటల వరకు షాపులు తెరిచేస్తా వచ్చేవాళ్ళం సాయంత్రం. ఇప్పుడు వాటిని ఇంకా ముందుకు తీస్తూ సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరుగుతుందన్న విధంగా చర్యలు చేపట్టమని చెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల మేరకు ఈరోజు డ్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ యొక్క విలేకరుల ద్వారా మీడియా ప్రతినిధుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చర్యల విధంగా సాయంత్రం 4 గంటల కల్లా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చిన్నవి కానీ పెద్దవి కానీ చిన్న తమ్ముడు మన దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ అన్ని కూడాను 4 గంటల క్లోజ్ చేసి జనసంచారం తక్కువ ఉండే విధంగా ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద అనవసరంగా తిరగడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్క వ్యాపారస్తులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ సారీ ఈ యొక్క ఆంక్షను గౌరవిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను గౌరవిస్తూ అన్యాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం 4 గంటల అన్నీ కూడా క్లోజ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని ఆశపడిపోతాము. కరోనా సెకండ్ వేవ్ జీవితంగా ఉన్నందున పౌరులు అనేక దేవతలుగా ఉంది. ఈ విషయంలో అధికారులతో అందరూ సహకరించాలి. దానిలో భాగంగా ఈరోజు నుంచి సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఏర్పాటు చేయబడింది. ఈ విషయంలో జిల్లా అధికారుల ఆదేశం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇంకా ప్రతి దాచపల్లి పక్కనలో కాకుండా పరిసర ప్రాంతంలో కూడా దీన్ని పాటించి పోలీసు వారికి ఇతర అధికారులకి అందరూ సహకరించి దీనిలో ముఖ్యంగా స్వీయ రక్షణ అంటే ప్రతి పౌరుడు అత్యున్నతంగా రక్షించడం.